హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఆర్విని. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో నా బైక్ తీసుకొని ఎగ్జాక్ట్గా 1.5 ఇయర్ అయింది, అన్ని ఫ్రీ సర్వీసింగ్స్ అయిపోయి. సో ఈరోజు వీడియోలో కంప్లీట్గా నా బండి గురించే మాట్లాడుతున్నాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఇప్పటివరకు నేనైతే లైఫ్లో 100 సీసీ 150 సీసీ వెహికల్స్ వాడాను. ఆల్మోస్ట్ 120-130 కేజీస్ ఉంటాయి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట, 350 సీసీ. దీని వెయిట్ ఆల్మోస్ట్ 180 కేజీస్. దీన్ని మాత్రం ముందుకి అని కదపడం అంటే మాత్రం చాలా కష్టం, చాలా అలవాటు ఉండాలి. ఒక్కసారి దీన్ని రైడ్ చేస్తానంటే దీని అంత కంఫర్ట్ వేరే బైక్స్ ఏది ఉండవు. చాలా వెయిట్ ఉండడం వల్ల అయితే స్టెబిలిటీ ఉంటుంది అనమాట, రోడ్డు మీద అలాగే వెళ్తే స్మూత్గా. సో మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పాత ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్కి దీనికి తేడా ఏంటంటే, కంప్లీట్గా వైబ్రేషన్స్ చాలా తగ్గిపోయి వెయిట్ కూడా చాలా తక్కువ అనమాట కంపేర్ టు. సో దీనివల్ల ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, దీనికి కిక్ స్టార్ట్ లేదు. సో చిన్న పిల్లలు కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు అందరి బండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మైలేజ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇండియాలోని. సో మైలేజ్ అయితే నాకైతే 35 ఇచ్చింది, 38 ఇచ్చింది, 28 కూడా ఇచ్చింది. నేను లాస్ట్ టైం హైదరాబాద్ ట్రిప్ వెళ్ళినప్పుడు 650 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను 1 డేలో. అప్పుడైతే నాకు 28 కిలోమీటర్స్ వచ్చింది. చాలా ఎండలో వెళ్ళాను అనమాట. సో స్ట్రైట్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పటికీ హీట్, వేడి, ఇంజిన్ హీటు. సో మైలేజ్ అయితే 28 వచ్చింది. అక్కడి నుంచి నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే నాకు 38 వచ్చింది మైలేజ్. వైజాగ్ వచ్చినప్పుడు మొత్తం అంత క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ యావరేజ్గా అయితే 35 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, సర్వీస్ కాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. బేసిక్గా నార్మల్ బైక్స్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, చాలా ఎఫర్టబుల్ సర్వీసింగ్ అనమాట. ఫుల్ సర్వీస్ చేస్తే అరౌండ్ 2000 అవుతుంది. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ అంటే అరౌండ్ 1 ఇయర్కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటాం మనం. సో 2000 రూపీస్ మనకి సర్వీస్ కాస్ట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ అవ్వదు. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, స్పేర్ పార్ట్స్ ప్రైజ్ కాస్టా తక్కువ అనేది. ఇది కూడా ఎంత చాలా నార్మల్గా ఉంటుంది ప్రైజ్ కంపేర్ టు కేటీఎం, ఇప్పుడున్న స్పోర్ట్స్ బైక్స్ కన్నా చాలా నార్మల్ ప్రైస్ ఉంటుంది. పెద్ద కాస్ట్లీ అస్సలు ఉండదు అనమాట. బ్రేక్ షూస్ కానీ, క్లచ్ వేర్ కానీ, ఇవన్నీ చాలా నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. ప్రస్తుతం మనం చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నాం. వ్యూ అయితే అదిరిపోద్ది. ఇక్కడ నా చాలా వీడియోలస్లో ఇక్కడ చూసుంటారు. సో ఇక్కడ జాను సినిమా, మీరు ఎవరైనా చూడకపోతే జాను సినిమా సమంత మూవీ ఇక్కడే షూట్ చేశారనమాట. చూస్తారు కదా అంత అందంగా ఉంది ప్లేస్. సో ఇప్పుడు మనం డిస్కషన్ ఏంటంటే, నేను రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఈ బైక్స్ అన్నీ ఉంటే చాలా వెయిట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 230 కేజీస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న బండి అయితే 180 కేజీసే ప్లస్, అంటే ఇది నార్మల్ క్లాసిక్ అయితే 19 ఇంచెస్ వీల్స్ వస్తాయి, 17 ఇంచెసే. కొంచెం షార్ట్గా కూడా ఉంటుంది, చూడడానికి మాత్రం ఎన్ఫీల్డ్లో ఉండదు, నార్మల్ బైక్లో ఉంటుంది. కానీ ఇంజిన్ మాత్రం ఎన్ఫీల్డ్ ఇంజిన్ అనమాట. సో మన హైట్కి మన వెయిట్కి ఇది సూట్ అవుద్ది అని చెప్పి నేను తీసుకున్నాను. నేను ఈ వెహికల్ తీసుకొని చాలా సాటిస్ఫై అయ్యాను. కానీ ఎప్పుడైనా దీని పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కానీ వేరే బైక్స్, ఎన్ఫీల్డ్ బైక్స్ ఉంటే మాత్రం ఇది చాలా చిన్న బైక్లో కనిపిస్తుంది, అప్పుడే బాధ అనిపిస్తుంది అదే కొనుక్కోవాల్సింది కదా అనిసి. కానీ అది వెయిట్ దీనికి దానికి తగ్గితే 30-40 కేజీస్ వెయిట్ డిఫరెన్స్. సో అది డిఫరెన్స్ అనమాట. దాన్ని మనం అంత మెయింటైన్ చేయలేమేమో, వెయిట్ని క్యారీ చేయలేమని చెప్పేసి ఈ వెహికల్ తీసుకున్నాను. మీరైతే కొనే ముందు మాత్రం ఒక్కసారి ఆ బైక్ డ్రైవ్ చేయండి, ఈ బైక్ డ్రైవ్ చేయండి. ఒకవేళ అది నచ్చితే దానికే ప్రిఫర్ చేయండి, లేదంటే ఇది బెస్ట్ ఆఫర్ అనమాట. మీకున్న హైట్ బట్టి, వెయిట్ బట్టి ఇది బెస్ట్ వెహికల్ అవుతుంది. దీనికి చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. పైన విండ్షీల్డ్ అవుట్ వేయించాను, తర్వాత బాడీ గార్డ్ అవుట్ వేయించాను, కింద ఇంజిన్ గార్డ్ అవుట్ వేయించాను, డ్యూయల్ సైడర్ గార్డ్ వేయించాను ఇక్కడ, తర్వాత వెనకాల రెస్ట్ మనకి క్యారియర్ ఒకటి వేయించాను. ఇవి ఆల్మోస్ట్ ఒక 4-5 వేయించాను. ఇంకా చాలా చాలా వేయించాలి దీనికి. వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఒకటి వేయించాను. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లగేజ్ క్యారియర్ ఒకటి వేయించాను. సో ఇప్పుడు హ్యాండిల్ బాల్ రైజర్స్ ఒకటి వేయించాలి, తర్వాత శాడిల్ స్టే ఒకటి వేయించాలి. అవి వేయిస్తే ఆల్మోస్ట్ నా బండి కంప్లీట్ అయినప్పుడు లాంగ్ రైడ్కి రెడీగా ఉంటుంది అనమాట.
ఇంకొక రెండు యాక్సరీస్ వేయించాలి, అవి వేస్తే బండి రెడీ అవుతుంది. సో ఫైనల్గా దీని బైక్లో ఉన్న డిసడ్వాంటేజ్ అయితే ఏంటంటే లుక్ అయితే మాత్రం దీనికి సింగిల్గా చూస్తే మాత్రం చాలా నచ్చుతుంది. దీని పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఏదైనా ఉందంటే మాత్రం చిన్న వెహికల్లా ఉంటుంది, మీకే నచ్చదు అలా ఉంటుంది. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. రెండోది అయితే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ, కిందన 150mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఎప్పుడైనా ఏదన్నా రాళ్ళు మేంచి అవి వెళ్తున్నప్పుడు, సింగిల్గా వెళ్తున్నప్పుడు అయితే కొంచెం మెయింటైన్ చేయొచ్చు, డబుల్ అయితే మనం చాలా గట్టిగా తగిలేస్తుంది కిందన, అదొక చాలా డిసడ్వాంటేజ్. తర్వాత దీని క్లచ్ అయితే చాలా హార్డ్గా ఉంటుంది, చేతులు నిప్పెట్టేస్తాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 కల్లా హైదరాబాద్ వరకు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఇంకా 36-37 kilometers వెళ్ళాలి, అప్పుడు బాగా టైర్డ్ అయిపోయాను. అసలు క్లచ్ నొక్కడానికి కూడా నాకు ఎనర్జీ సరిపోలేదు, చాలా చాలా హార్డ్గా ఉంటుంది. అదొకటి దీనికి డిసడ్వాంటేజ్. ఈ మూడు డిసడ్వాంటేజ్లు తప్ప తక్కువ అన్ని డిపార్ట్మెంట్లు ఇది బెస్ట్ వెహికల్ అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. ఈ ప్రైస్కి దగ్గర 2 lakhs మీకు రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుందంటే గ్రేటే కదా. సో ఇది నా బైక్ గురించి అన్నమాట, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే గట్టిగా ఒక లైక్ చేయండి.